తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న నేతలను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. 4 వారాల్లోగా కేంద్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. విచారణ చేపట్టిన జస్టిస్ కెఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం ముందుగా తీవ్రమైన నేరాలుగా వేటిని పరిగణించాలో కేంద్రం గుర్తించాలని పేర్కొంది. ఈ విషయంలో ఇంతవరకు కేంద్రం తన స్పందన తెలియజేయలేదని గుర్తుచేసింది. ప్రభుత్వం తన వైఖరిని తెలియజేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు సొలిసిటర్ జనరల్ సంజయ్ జైన్ కు సూచించింది. ఈ వ్యాజ్యంపై జులైలో తదుపరి విచారణ ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న వారిని ఎన్నికల్లో పాల్గొనకుండా ఆదేశాలు జారీ చేయాలని, అలాంటి అభ్యర్థులను నిరోధించడానికి కేంద్రం ఎన్నికల సంఘం చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని అశ్విని ఉపాధ్యాయ్ అనే న్యాయవాది ఈ పిటిషన్ దాఖలు చేశారు.